రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జర్నలిస్ట్ కాలనీలోని జీహెచ్ఎంసి పార్క్ లో మిత్రులతో కలిసి మొక్కలు నాటారు బిగ్ బాస్ 5 విన్నర్ విజయ్ సన్ని. ఈ సందర్భంగా విజయ్ సన్ని మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి కార్యక్రమం అద్భుతమని కొనియాడారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి మొదటిసారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయ్యి మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని బిగ్ బాస్ 5 విన్నర్ విజయ్ సన్ని తెలిపాడు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతూ సిరి, షణ్ముఖ్, శ్రీరాములు కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాల్సిందిగా తెలిపిన బిగ్ బాస్ 5 విన్నర్ విజయ్ సన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ గైస్, ఎందుకంటే నాకు బయటికి రాగానే నేను చేసిన ఫస్ట్ కార్యక్రమం ఇది, అది కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్. సంతోష్ కుమార్ గారు, మీరు స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ నాకు బయటికి రాగానే ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటుంటే ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. నేచర్ని మనం లవ్ చేస్తే మనకి నేచర్ ఎంత లవ్ ఇస్తుంది అనేది మాటల్లో చెప్పలేం. సో మీరు స్టార్ట్ చేసినది ఎక్కడ కొన్ని వేల కోట్ల మంది జనాలు దే ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఐమ్ రియలీ గ్లాడ్ మీరు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఒక విప్లవంలాగా స్టార్ట్ చేశారు. ఇట్స్ గోయింగ్ రియలీ గుడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది దోస్తులు అందరి చెట్లు చూసిన, నిజంగా ఇక్కడ ఈ జోన్ని కూడా కొంచెం స్పెషల్ జోన్ చేయాలని నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఈ పార్క్కి ఇంత మంచి డెవలప్మెంట్ వచ్చిందంటే ప్రతి ఒక్క పార్కు కూడా ఇలానే అందరూ ఇట్లా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తీసుకొని మొత్తం అంతా నేచర్ని లవ్ చేసి వాళ్ళందరూ కూడా ఒకసారి బెస్ట్ ఇస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ సంతోషన, నిజంగా థ్యాంక్ యూ సో మచ్, బయటికి రాగానే మీరు నాకు ఫస్ట్ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసినందుకు. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మీరు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన నేచర్ని మనకి దగ్గర చేస్తున్నందుకు. అండ్ యా, సో ఐ వాంట్ టు నామినేట్ 3 అన్నారు, నేను ఇప్పుడు ఇప్పుడే చెప్పారు కాబట్టి నేనేం పెద్దగా అనుకోలేదు. సో నేచర్ అనేది చాలా దగ్గర చేస్తుంది అందరినీ. సో నేనేమనుకుంటున్నానంటే మా దోస్తులు ఉండే జర లోపల పంచాయతీలు ఉండే మాకు, వాళ్ళ దగ్గర అవ్వాలంటే నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను. ఐ వాంట్ టు నామినేట్ సిరి, షణ్ముఖ్ అండ్ శ్రీరామ్.